హే హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు సరికొత్త వీడియోతో మంచి ట్రిక్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో సరైన ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకైతే నేనైతే మంచి వీడియోని అయితే తెచ్చేసాను. సో ఈ వీడియోని కూడా మీరైతే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. అందరికీ హాయ్ గాయస్. అండ్ ఇప్పుడైతే మనమైతే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోయింది, చిన్న హెల్ప్ అయితే మిమ్మల్ని అయితే చేయమని అడుగుతున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మాత్రం. అండ్ పక్కన ఉంటున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే చేయండి గాయస్. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మీకైతే అందరికీ ఇప్పుడు ఏం చెప్పబోతున్నామో అందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో ఇప్పుడైతే మనమైతే లెవెల్ని బాగా ఇంక్రీజ్ ఎలా చేసుకోవాలనే విషయం అయితే ఈరోజు ఈ వీడియోలో మీకైతే చెప్పేస్తాను. సో ఈ వీడియోని అయితే అంటే వరకు చూడండి, అప్పుడైతే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. అండ్ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం గాయస్. ఇక్కడైతే చూసుకుంటే మనకి మెయిన్గా మనకి మన లెవెల్ ఎంత ఉందో తెలుసుకోవడానికి మన ప్రొఫైల్ని అయితే ఓపెన్ చేసుకుంటాం. సో నా లెవెల్ అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ వీడియోలో ఉండే ట్రిక్ని నా లెవెల్తో కంపేర్ చేసి మీరైతే ఈ ట్రిక్ పనిచేయట్లేదు అనుకోకండి. సో ఇదైతే చాలా మంచిగా అయితే పనిచేస్తుంది. సో ప్రస్తుతానికి అయితే నేను వాడే స్థితిలో లేను. సో నేనైతే డైలీగా అయితే గేమ్ అయితే ఆడట్లేదు. సో అందుకైతే నేనైతే ఆ ట్రిక్ని అయితే వాడలేకపోతున్నాను. అందుకే ఇప్పుడైతే మీకైతే ఈ ట్రిక్ అయితే మీకైతే చెప్పేస్తాను. సో ఇక్కడైతే మెయిన్గా మనం ఏం చేయాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు నాదైతే ప్రస్తుతానికి అయితే 61 లెవెల్ అనమాట. సో నాదైతే ఇక్కడైతే చూసుకోవచ్చు కదా, ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో అయితే మనం అయితే చూసుకోవచ్చు మన లెవెల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ అయితే మనకి లెఫ్ట్ సైడ్ నేమ్ చేంజ్ అయితే మనం అయితే చేసుకుంటాం కదా. సో ఇక్కడైతే మనకైతే తెలుసు ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకుంటాం. ఆ పక్కనే చూసుకోవచ్చు ఈఎక్స్పి అని అయితే ఉంది. సో ఈఎక్స్పి అంటే ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇదైతే మనకైతే ప్రతి గేమ్ ఆడేటప్పుడు మనకి ప్రతిసారి అయితే మనకైతే వస్తుంది. సో ఇక్కడైతే చూసుకుంటే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే చూసుకుంటే. సో నాకైతే ప్రస్తుతానికైతే ఇక్కడైతే చూసుకోవచ్చు 10,97,000 నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో నేనైతే టార్గెట్ నాకు 62 లెవెల్కి నేను మాత్రం వెళ్ళాలనుకుంటే మాత్రం నాకైతే 11,80,000 వరకు నేనైతే ఇక్కడైతే నేనైతే కంప్లీట్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే పొందాలన్నమాట. అప్పుడైతే నేనైతే 62 లెవెల్కి అయితే నేనైతే వెళ్తాను. సో ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మనం ఎలా పొందాలంటే ప్రస్తుతానికి అయితే మీకైతే చెప్తా చూడండి. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది అయితే మనం అయితే గేమ్ ఆడుతుండగా వస్తుంది. సో మీరు ఏం గేమ్ ఆడితే ఎక్కువ వస్తుంది, సో ఏంటి మొత్తం చెప్పేస్తా చూడండి. మనకైతే మెయిన్గా చూసుకుంటే మనకైతే ఎక్కువగా ఈఎక్స్పి అంటే ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ప్రస్తుతానికి అయితే అందరికీ అయితే మ్యాక్సిమం తెలిసి అయితే అందరికీ అయితే మనకి ర్యాంక్ మ్యాచ్ ఆడడం వల్ల చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో మీరైతే ఆ ర్యాంక్ మ్యాచ్ ఆడుతూ లాస్ట్ వరకు అయితే మీరైతే సర్వైవ్ కావడం వల్ల మీకైతే వస్తుందన్నమాట. సో మీకైతే క్లాసిక్ మ్యాచ్ ఆడుతుండగా కూడా మీరైతే ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మీరైతే పొందొచ్చు. సో ఈ రెండు మ్యాచ్లు అయితే మీరైతే ఆడడానికి అయితే ప్రిఫరెన్స్ అయితే పెద్దగా ఇవ్వండి. సో మిగతా చూసుకుంటే మనకైతే మీరు లెవెల్ ఇంక్రీజ్ కావాలి అనుకుంటే మాత్రం మీరైతే క్లాస్ స్క్వాడ్ ఆడకండి గాయస్, అది మాత్రం మెయిన్ అనమాట. సో ఇక్కడైతే మనకైతే క్లాస్ స్క్వాడ్ ఆడితే మాత్రం మనకి అసలు లెవెల్ పెరగదన్నమాట. సో దాన్ని బట్టి అయితే చూసుకోవచ్చు మన క్లాస్ స్క్వాడ్ అయితే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించకూడదు అనమాట. సో మనకి లెవెల్ పెరగాలంటే మాత్రం మనకైతే ర్యాంక్ మ్యాచ్ ఆడుతుంటుంది. సో ర్యాంక్ మ్యాచ్ తర్వాత క్లాసిక్ బరుమడా అనమాట. సో ఇలాంటి క్లాసిక్ మ్యాచెస్ ఆడడం వల్ల ఏంటంటే మనకైతే మ్యాక్సిమం ర్యాంకుడ్ కంటే క్లాసిక్కే ప్రిఫరెన్స్ అయితే నేనైతే ఇస్తాను. సో అందరు యూట్యూబర్స్ అయితే ర్యాంకులో అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే 20+ అయితే ఇస్తాడనమాట. సో 20+ ఈఎక్స్పి అయితే ఇస్తాడు. సో ఆ 20+ ఈఎక్స్పి ఇస్తాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకైతే క్లాసిక్ కంటే ర్యాంక్ అయితే కష్టం అనమాట. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ అయితే వస్తారు, మనమైతే సర్వైవ్ కావడం చాలా కష్టం. సో మనమైతే క్లాసిక్ ఆడేటప్పుడు తప్పకుండా మనమైతే మంచి డేరింగ్గా ఆడైతే మనమైతే ఫైనల్ వరకు ఉంటాం. కాబట్టి మనకైతే చాలా మంచిగా అయితే లెవెల్ అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మీకైతే ఇలాగైతే మీరైతే ఎక్స్పీరియన్స్ని అయితే చాలా వరకు అయితే ఎక్కువగా అయితే మీరైతే పొందొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు నాకైతే 10 లక్షలు అయితే కంప్లీట్ అయింది. అండ్ మీకైతే ఇంకా చాలా అయితే ఎక్కువైతే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే మీరైతే పొందొచ్చు అనమాట. అండ్ ఇంకొక మంచిగా అయితే మీకైతే ఇంకా మీకు చెప్పబోయే ట్రిక్ ఇప్పుడైతే చెప్తా చూడండి మీకైతే. అండ్ మీకైతే చెప్పబోయే ట్రిక్ అనమాట. అండ్ ఇప్పుడైతే ఎలా వస్తుందనేది అయితే చెప్పాను. సో మీకైతే మంచి ట్రిక్ అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. ఇప్పుడైతే మనమైతే చెప్పుకునే ట్రిక్ ఏంటంటే మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ ఈఎక్స్పి కార్డ్ అనేది అయితే మనకైతే ఫ్రీఫైర్ వాడు అయితే ప్రొవైడ్ చేశాడు అనమాట. సో ఈఎక్స్పి కార్డ్ని అయితే మనమైతే ఎలా పొందాలి, సో దానివల్ల అయితే మనకైతే 100% అనేది అయితే మనకైతే ఈ
లెవెల్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో ఇదైతే చాలా మంచిది గైస్. సో ఇది మాత్రం మనమైతే మిస్ అయితే కాకూడదు. సో ఇదైతే ఫ్రీగా ఎలా పొందాలి అండ్ మనమైతే కొన్ని కొన్ని మెథడ్స్ ఉన్నాయన్నమాట మనమైతే పొందడానికి. సో ఫ్రీగా ఎలా పొందాలి అనే విషయం అయితే చెప్తా చూడండి. సో ఈఎక్స్పీ కార్డు అయితే చాలా వరకు అయితే మనకైతే ఈ లెవెల్ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తుంది. సో ఇది మాత్రం మిస్ అవ్వకూడదు. సో ఈ కార్డు ఉంటే మాత్రం మీరు తప్పకుండా అయితే మీరు తక్కువ గేమ్స్ ఆడినా చాలా ఎక్కువగా అయితే మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు అనమాట. అండ్ ఈ లెవెల్ని అయితే బాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఆ తర్వాత చూసుకుంటే మనకైతే ఈ ఎక్స్పీరియన్స్ కార్డ్ అనేది అయితే మనం ఎలా పొందాలనే విషయం అయితే ఇప్పుడైతే చెప్తా చూడండి. మీకు మెయిన్గా మేజర్గా చూసుకుంటే మనకైతే లక్ రాయల్ అయితే ఒకసారి అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడైతే మనమైతే లక్ రాయల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకైతే లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ లోడింగ్ అయిపోయిన తర్వాత డైమండ్ రాయల్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ డైమండ్ రాయల్ లోపల చూసుకుంటే మనకైతే 50% ఈఎక్స్పీ కార్డ్ అయితే ఉంటుంది. ఇందాక చూసేదైతే 100% ఈఎక్స్పీ కార్డ్ అనమాట చాలా ఎక్కువగా అయితే వస్తుంది. సో ఇదైతే 50% అనమాట. అండ్ ఈ రెండింటిలో మనకైతే ఏదో ఒకటి ఉంటే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది. సో 50% అనేది అయితే కొంచెం బాగా పెరుగుతుంది. అండ్ 100% అయితే 50% కంటే మనకైతే 100% ఎక్కువ కాబట్టి దీనికంటే అయితే బెటర్గా అయితే ఉంటుంది. సో ఇదైతే మనకైతే డైమండ్ రాయల్లో కూడా మనకైతే ఉంటుంది. సో మనం స్పిన్స్ తిప్పడం ద్వారా మనమైతే ఫ్రీగా అయితే ఈ కార్డ్స్ని అయితే పొందొచ్చు. సో ఆ తర్వాత చూసుకుంటే మనమైతే ఇంకా ఎలా పొందాలంటే గాయస్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే అలైట్ పాస్లో అయితే మనకైతే 100% ఈఎక్స్పీ కార్డ్ అయితే మనకైతే ఉంటుంది. సో ఇది ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా తీసుకోవాలనే విషయం అయితే చెప్తా చూడండి. ఇక్కడైతే మనకైతే చూసుకోవచ్చు. సో వెయిట్ గాయస్ మీకైతే చూపిస్తాను. ఇక్కడైతే చూసుకోవచ్చు మీకైతే 100% ఈఎక్స్పీ కార్డ్ అయితే ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీఫైర్ వాడైతే. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే 7 డేస్ అయితే 100% ఈఎక్స్పీ కార్డ్ అయితే ఇక్కడైతే వచ్చేసింది. సో ఇదైతే మనమైతే సెకండ్ ట్రిక్ అనమాట మనమైతే ఈఎక్స్పీ కార్డ్ ఫ్రీగా పొందడానికి. అండ్ ఆ తర్వాత మనం ట్రిక్ ఏంటంటే మనమైతే స్టోర్లోకి అయితే పోవాలి అండ్ ఐటమ్స్లోకి పోయిన తర్వాత మనకైతే 100 డైమండ్స్ ఖర్చు పెట్టడం ద్వారా మనకైతే ఈఎక్స్పీ కార్డ్ అయితే 100% 7 డేస్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో మనం మ్యాక్సిమం మీరైతే ఆ రెండు అంటే స్పిన్ చేయడం ద్వారా అండ్ మీరైతే ఈ ఎలర్ట్ పాస్లో మీరు తీసుకోవడం ద్వారా ట్రై చేయండి. సో ఇది తీసుకుంటే మాత్రం వేస్ట్ అనమాట. ఎందుకంటే డైమండ్స్ ఖర్చు పెట్టే బదులు ఈ అలర్ట్ పాస్ అంటే ఈ 100 డైమండ్స్ అనేవి అయితే మనమైతే అలర్ట్ పాస్ పెట్టుకుంటే మాత్రం మనకైతే ఈఎక్స్పీ కార్డ్ దాంట్లోనే దొరుకుతుంది కాబట్టి మనమైతే 100 డైమండ్స్ సేవ్ చేసుకున్నట్టయితే మనకైతే అవుతుంది. సో ఇవైతే ఈ కార్డ్స్ అయితే మీరు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరైతే ఉంచుకోండి. దాని ద్వారా ఏంటంటే మీరైతే ఈఎక్స్పీని అయితే చాలా వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే 10 లాక్స్ అని చెప్పాను కదా, మీరైతే 20, 30, 40 లాక్స్ అండ్ మీరైతే లెవెల్ అయితే తప్పకుండా అయితే అన్లిమిటెడ్గా అయితే మీరైతే లెవెల్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు గాయస్. సో ఈ ట్రిక్ అనేది అయితే మీకు నచ్చినట్టయితే అండ్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ ట్రిక్ అయితే తప్పకుండా వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఈ ట్రిక్ అయితే మీరైతే తప్పకుండా ట్రై చేయాలి. సో ట్రై చేసిన తర్వాత మీరు ఏమైనా కామెంట్ చేయాలన్నా అండ్ లైక్ చేయాలన్నా తప్పకుండా మీరైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఈ ట్రిక్ని మీరు ఫాలో అయ్యకపోతే మీరైతే ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి, అప్పుడైతే మీకైతే క్లారిటీగా అయితే అర్థమైపోతుంది. అండ్ ఈ ట్రిక్ నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, కొత్తగా చూసే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ అయితే చేయండి ఈ వీడియో అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్ గాయస్.